మూడు వందల సంవత్సరాల పురాతన త్రిమూర్తి శివలింగం ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం అమృతేశ్వర దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగ్లూరు పట్టణానికి దగ్గరలో ఉన్న అమృత్పుర అనే గ్రామంలో ఉంది ఈ గ్రామంలో ఉన్న అమృతేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయాన్ని పదకొండు వందల తొంభై ఆరవ సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక హోయసల రాజు రెండవ వీరబల్లాల్ కట్టించారు ఈ దేవాలయానికి విశాలమైన ముఖమంటపం ఉంటుంది అమృతేశ్వర ఆలయం యొక్క మంటపంలో అనేక ఆకట్టుకునే స్తంభాలున్నాయి హోయసల రాజుల కాలంలోని శిల్పకళా చాతుర్యానికి ఈ దేవాలయం యొక్క బయటి మండపం ఒక ప్రతీక వెలుపలి మండపం బయట గోడలపై అత్యద్భుతంగా గుండ్రటి ఆకారంలో శిల్పాలు చెక్కబడి ఉంటాయి ఈ దేవాలయానికి ఒకే విమానం ఉండటం వల్ల ఏకకూట అని పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు మరియు ఆలయంలోని శివలింగం నేపాల్లోని కందికేవాలయ నది నుంచి తీసుకొచ్చిన మూడు వందల సంవత్సరాల పురాతన త్రిమూర్తి శివలింగం శివలింగం పక్కనే శారదాదేవి విగ్రహం కూడా ఉంటుంది ఈ ఆలయ మండపంలోని శిల్పకళా చాతుర్యం అత్యద్భుతం వెలుపలి మండపంలో ఇరవై తొమ్మిది దీర్ఘచతురస్ర విభాగాలు లోపలి మంటపంలో ఆరు దీర్ఘచతురస్ర విభాగాలు ఉన్నాయి లోపల గర్భగుడి చతురస్రాకారంలో ఉండి గర్భగుడి శిఖరం పైభాగంలో ముకులు చెక్కబడి ఉన్నారు ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి మంటపాలు బెల్లవాడినందు ఉన్న విద్యానారాయణ స్వామి దేవాలయం యొక్క శైలిని పోలి ఉంటాయి లోపలి మంటపం బయటి గోడలపై నూట నలభై పలకల మీద భారత ఇతిహాసాలు చెక్కబడ్డాయి మిగతా హోయస్ల దేవాలయాల వలె ఇక్కడ దేవాలయంపై చెక్కబడిన శిల్పాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా చెక్కబడ్డాయి మంటపం దక్షిణం వైపు గోడపై రామాయణ కథ డెబ్బై పలకలపై అపసవ్య దిశలో చెక్కబడింది గోడపై ఇరవై ఐదు పలకలపై శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర మిగిలిన నలభై ఐదు పలకలపై మహాభారతం చెక్కబడింది కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ శిల్పుల్లో ఒకరైన మలిటమ్మ ఈ ఆలయంలోని గోపురంలోని పైకప్పు మీద లోపలి మంటపంలోని శిల్పాలను చెక్కారట ఆలయ గోపురాల్లో ఒకదానిపై సుకాసినిపై రాజ రాజచిహ్నమైన శాల పులితో యుద్ధం చేస్తూ సంహరిస్తున్న శిల్పం అత్యద్భుతంగా ఉంటుంది అమృతేశ్వర ఆలయంలో బిల్వార్చన మరియు కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి అలాగే ఈ ఆలయంలో అక్షరాభ్యాస పూజలు కూడా జరుగుతాయి పిల్లల చదువుల్లో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం చిక్మగళూరుకి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే హసన్కు నూట పది కిలోమీటర్ల దూరంలో శిమోగాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అత్యంత పురాతనమైన అమృతేశ్వర దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి